హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో నవరాత్రుల సందర్భంగా రెండో రెసిపీ, రెండో నైవేద్యం రెసిపీ అయిన చింతపండు పులిహోరని చూపించబోతున్నానండి. అందుకోసం నేను పెద్ద సైజు నిమ్మకాయ ఇంత చింతపండు తీసుకుని చక్కగా 3 సార్లు వాష్ చేసేసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నానండి ఒక అరగంట పాటు. టైం లేకపోతే 1/2 నీళ్ళు పోసుకోండి, తొందరగా వస్తుంది. చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు ఎంత తక్కువ నీళ్లు వేసుకుని తీసుకుంటే అంత తొందరగా మనకి పులుసు అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చిక్కగా తీసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చాలా చిక్కగా తీసుకున్నానండి నేను. అలాగే ఇందులో ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలు అనేది తీసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజు బెల్లం ముక్కను కూడా తీసుకున్నానండి. అలాగే పసుపు, సాల్ట్, శనగపప్పుని కూడా తీసుకున్నాను. శనగపప్పు ఇక్కడ వేయడం వల్ల మనకి పచ్చిదనం అనేది ఉండదు, పంటికి తగులుతున్నట్టుగా అనిపించదు, చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. 1-2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నానండి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. అల్లం ముక్కలు, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని దగ్గరికి అయ్యే వరకు కూడా ఆయిల్ అంతా పైకి తేలాలి. అలా తేలే వరకు కూడా దాన్ని ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోగా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. 1 గ్లాస్తో రైస్ తీసుకున్నాను, చక్కగా వాష్ చేసేసుకొని 1 పెద్ద గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది 1 అరగంట నానబెట్టుకుంటే మనకి చక్కగా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. అలాగే మనకి ఇది కుక్కర్ పెట్టేటప్పుడు కొంచెం పసుపు, ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పులిహోరలోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ మనకి ఎప్పుడు కూడా రైస్ పొడిపొడిగా రావాలి అంటే కనుక ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది. అలాగే పసుపు అనేది ముందే కొంచెం లైట్గా వేసేస్తున్నాను ఇక్కడే నేను, చక్కగా రైస్కి బాగా పట్టేసి ఉంటుందని ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి కుక్కర్లోనే. అలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ అంతటినీ తీసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పులుసు అందులో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని పోపు కోసం బాండి పెట్టుకుందామండి. అందులో 1-4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. అలాగే అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, ఇందాక కూడా వేశాను కాబట్టి. అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేశానండి. అలాగే 4 వరకు పచ్చిమిరపకాయలను తీసుకుంటున్నాను, పొడిగ్గా ఘాటులు పెట్టేసి అవి కూడా వేసేసుకోవాలి. అలాగే ఆ తర్వాత పల్లీలు కూడా తీసుకున్నానండి. పల్లీలు ముందుగా వేయించినవే కాబట్టి వేయించిన పల్లీలు తీసుకున్నానండి, అందుకే లాస్ట్లో వేసాను. పచ్చి పల్లీలు తీసుకున్నట్టయితే ఆవాలు, జీలకర్ర వేసిన వెంటనే పచ్చిశనగపప్పుతో పాటు వేసేయండి. అలాగే జీడిపప్పు పలుకులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఫైనల్గా ఇంగువ వేసేసుకుని పసుపు ఇంకా మీకు కలర్ కావాలి అని అనుకుంటే ఇంకా పసుపు యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ వేసేసాను కాబట్టి వేయడం లేదు. అంతేనండి, పోపు అంతా బాగా వేగిపోయింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్లో పోపును వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, మన 2వ రోజు నవరాత్రుల స్పెషల్లో భాగంగా నైవేద్యం ఏదైతే ఉందో చింతపండు పులిహోర రెడీ అయిపోయింది.